Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra ko cinema type hype. Cinema release ko mundu unit vaalu chala hype create chestaru. Cinema lo vishayam unda ledha annadi release tarvata kaane janalaku teliyadu. ముందైతే అందులో ఏమో ఉంది అని జనాలు అనుకుని టికెట్లు బుక్ చేసుకునేటట్లు యూనిట్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. టికెట్లు బుక్ చేసుకునే వాళ్లకు సినిమా చూసిన తర్వాత కానీ డబ్బులు గిట్టుబాటు అయిందా లేదా అన్నది అర్థం కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 27వ తేదీన కుప్పంలో మొదలవబోయే లోకేష్ పాదయాత్ర విషయం గురించే. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని కొద్ది రోజులు నానా రచ్చ చేశారు. తీరా అనుమతి వచ్చిన తర్వాత పాదయాత్రకు షరతులు విధిస్తారా అంటూ గాల్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని, వైసీపీ వణికిపోతోందని తమ్ముళ్ళు వరుసపెట్టి నానా రచ్చ చేస్తున్నారు. ఎల్లో మీడియాలో కూడా లోకేష్ పాదయాత్రకు షరతుల సంఖ్యలంటూ విపరీతమైన బురద చల్లేస్తోంది. నిజానికి లోకేష్ పాదయాత్రకు కొత్తగా పోలీసులు పెట్టిన షరతులు ఏమీ లేవని జగన్ మీడియా చెబుతోంది. 2017లో జగన్ పాదయాత్రకు ముందు పోలీసులు ఎలాంటి షరతులను విధించి అనుమతులు ఇచ్చారో అవే షరతులను ఇప్పుడు పోలీసులు విధించారని వివరణ ఇచ్చింది. జగన్ పాదయాత్రకు పోలీసులు పెట్టిన షరతుల కాపీలను కూడా చూపిస్తోంది. ఇప్పుడు పెట్టిన షరతులైనా అప్పుడు విధించిన షరతులైనా దాదాపు సేమ్ టు సేమ్. ట్రాఫిక్ జనాన్ని నియంత్రించడం, శాంతి భద్రతల నిర్వహణ, అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లను కూడా టీడీపీనే సమకూర్చుకునేటట్లయితే ఇక ప్రభుత్వం ఉన్నది ఎందుకు అంటూ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. మరివే నిబంధనలను జగన్ పాదయాత్ర సందర్భంగా అప్పటి డీజీపీ సాంబశివరావు విధించారు కదా. జగన్ పాదయాత్రకు ఇప్పటి లోకేష్ పాదయాత్రకు షరతులు దాదాపు అవే అన్న విషయం తమ్ముళ్లకు బాగా తెలుసు. అయినా ఉద్దేశపూర్వకంగా గోల చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రను ప్రభుత్వం జరగనిచ్చేటట్లు లేదన్న గోల చేసి హైప్ క్రియేట్ చేసి జనాలను పోగేయాలన్నదే వ్యూహంగా కనపడుతోంది. ఇప్పుడు సృష్టిస్తున్న హైప్ అంతా లోకేష్లో విషయం ఉందో లేదో పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత తేలిపోతుంది. ఇంతోటి దానికి ఈ గోలంతా ఎందుకో అర్థం కావడం లేదు.